చంద్రగిరి నియోజకవర్గం కాలూరు హరిజనవాడలో 27 సంవత్సరాల నరేంద్ర అనేటువంటి వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అయితే అతను మృతి చెందడం కంటే ముందు రోజు ఎక్కడైతే ఈ కాలూరుకు సమీపంలో ఉండేటువంటి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నట్లు, ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని వచ్చి నిద్రిస్తున్నటువంటి సమయంలో కాస్త ఇటు టెన్షన్కి లోనవడమే కాకుండా వాంతులు విరోచనాలు లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వెను వెంటనే దగ్గరలో ఉండేటువంటి ఆసుపత్రికి తరలించడం, అక్కడి నుంచి కూడా స్వల్పకాలిక ప్రాథమిక చికిత్స అనంతరం తమ వల్ల కాదంటే మరో ఇంకో ఆసుపత్రికి తరలించడం, అటు నుంచి తిరిగి తిరుపతి రాయ్ ఆసుపత్రికి తరలించేటువంటి మార్గం మధ్యంలోనే నరేంద్ర 27 సంవత్సరాలు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వీరు ప్రధానంగా ఇటు ఫుడ్ పాయిజన్ ఒకటి కారణంగా చెప్తుంటే, మరోవైపు ఏదైతే ఫస్ట్ ప్రాథమిక చికిత్స కోసం తీసుకున్నటువంటి ఆసుపత్రుల్లో డాక్టరు కాకుండా అక్కడేటువంటి డాక్టర్ బంధువులు ఇచ్చినటువంటి చికిత్స కూడా మరో కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? కుటుంబ సభ్యులు, నరేంద్ర కుటుంబ సభ్యులతో వాళ్ళతో పాటు కాలూరు హరిజనవాడలో మనం ఉన్నాం, వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే కుటుంబ సభ్యులతో నరేంద్ర పూర్తి స్థాయిలో నివసించేవారు, నరేంద్రకి పెళ్ళైనట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ కుమారుడేనా? అసలు ఏం జరిగింది తను ఫస్ట్? అసలు ఫుడ్ తినేసి వచ్చి జరిగింది అంటున్నారు, లేదా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సలో కొద్దిగా అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ప్రధానంగా ఏ రోజు అక్కడ ఫుడ్ తీసుకొని రావడం జరిగింది? ఎక్కడ తిన్నాడు? ఏం జరిగింది? నేను బుధవారము కరువు పనికి వెళ్ళి వచ్చినాను సార్. వెళ్ళి వచ్చినాక బిడ్డ ఆటోలో కూర్చోన్నాడు. ఈదులో ఏనాయనా బండికి బాగాలేదు నేను అంటే, లేదు మా అన్నాడు. వినాయకుడు గుడికాడు ప్రసాదం పెడుతుంటే దాన్ని తీసుకొచ్చి బిడ్డకు పెట్టినాను సార్. బిడ్డకు పెట్టిన తిన్నాడు. మా నేను చిన్న బిడ్డ, మా నేను తెచ్చుకుంటానంటే వద్దు నాయన నేను తెచ్చిస్తానని చెప్పి టిఫిన్ తెచ్చిపెట్టిన బిడ్డకు తిన్నాడు. తినేసి మా బండికి పోతున్నాను మా అన్నాడు. ఏమన్నాయినా అంటే, ఏం లేదు మా పోతాను అన్నాడు. సరిపోనాయన అని చెప్పి పని ఇంటి కాడ పని చేసుకుంటా కొంచెం తలనిప్పుకుంటూ పుణుకొని నిద్రపోసు అన్నం చేయలే. మధ్యాహ్నం 1:30 కల్లా అట్ట వచ్చినాడు మా అబ్బో అన్నాడు. నేను అన్నం చేయలేదు నాయనా అనేసి అన్న. సరే ఉండు మా మళ్ళీ వస్తాను అన్నాడు. ఏడకు నాయనా అన్న, ఇప్పుడే వచ్చేస్తాను మా అనేసి పోయినాడు. చాలాసేపు రాలేదు నా బిడ్డ. రాకుండా మళ్ళీ వచ్చినాడు, ఈ ఇంట్లో పుణుకున్నాడు. నేను లేచి ఏమినైనా ఏమైనా పుణుకున్నా అంటే, ఏమి లేదుమా ఏమి లేదు అన్నాడు. చెప్పురా ఏంటికిరా వచ్చి పుణుకునే అంట, బండికి పోతానంటే పుణుకోను అంటే, ఏం లేదుమా పాబుద్ధి కాలేదో నా వల్ల కాలేదో పుణుకునే నేను తలనొప్పుకునేది అనేసి అన్నాడు. సరే పుణుకొని నీళ్ళు అనేసి అని లేచి అన్నం చేయను. నేను అన్నం చేసి అయిపోయి కొందుకాడ వినాయకుడు గుడి కాడ కూర్చోన్నాడు. లేచి మళ్ళీ పోయి సరే పిలిచిన రా నాయన అనేసి పిలిచిన. పిలిచా కొందుకి చెప్పమా చెప్పమా, నువ్వు దగ్గరికి రా నాయన అన్న. పిలిచి అన్నం తిన్నాయనంటే వద్దుమా నాకు అని అన్నాడు. ఆడ కాసేపు ఒక గంట టైం ఆడ కూర్చున్నాడు. మళ్ళీ వచ్చి పుణుకునే అన్నాడు. పుణుకునేసి 6:45 టైం సీరియల్ వస్తున్నాయి, అవి చూసుకుంటా ఉంటే ఆ బొలుకు బొలుకని కక్కుతున్నాడు. నా కూతురు వచ్చి అమ్మ అన్న కక్కుతున్నాడమ్మా అనింది. అటు గబగబ్బరిగిత్తున్నా, ఏమైనా కక్కుతున్నావు అని అన్న. అమ్మా ఈ మార్గ ఎగ్గరేసి తిన్నానమ్మా, నా వల్ల ఏం కాలేదమ్మా, తల తిరిగేస్తున్నది, ఒళ్ళు పొదురు పుడుతున్నదమ్మా, నా వల్ల కాలేదమ్మా అనేసి అన్నాడు. చెమటలో గొప్ప గొప్ప పోసి పూడుస్తున్నాయి బిడ్డకి. తుడుస్తానే ఉండు నాయన, మీ నాయన రోడ్లో ఉండాడు, తీసుకొని వస్తాను ఈదులో, హాస్పిటల్కి పోదుమో అని అనేసి అన్న. ఈదులో పోయి మా ఇంటి అని యో బిడ్డకి మారుకున్నదంట రాయా, వాళ్ళు ఎవరన్నా తోలుకుంటారు బిడ్డను హాస్పిటల్కి తీసుకొని పోదు రాయా, మళ్ళా 2 హవర్స్కి అడిగి పోదు రాయా అని చెప్పాను. ఈయనక బిడ్డ నడిచే ఓపుకు గుళ్ళ మాసిపోయినది సొక్క, దాన్ని తీసేసి తెల్ల టీషర్ట్ ఒకటే నేను ఇక్కడికే బండి తెచ్చినాడు. బండిలో ఎక్కినాడు బిడ్డ, వాళ్ళ నాయన్ని గట్టిగా కడుపు మీద 2 చేతులు తప్ప వాళ్ళు పుడిచినాడు వాళ్ళ నాయన మీద అట్టనే. సరే ఈయన తీసుకొని పోయినాడు, చూపించినాడు. ఆడ డాక్టర్ లేడు, ఆయన కొడుకున్నాడు. ఆయన ఫోన్లో చెప్తా ఉంటే కొడుకు వేస్తూ ఉన్నాడు, నన్ను తీసుకుపోయి రామే సెలైన్ లేకపోతున్నాయే, నేను దేవుని తీసుకొని పోతాను, నువ్వు బిడ్డ కాడని చూపించుకొని తీసుకొని రా అనేసి నన్ను అడవదులే. నేను పోయి ఒక కొందుకు బిడ్డ తలకాయ పట్టుకొని తనకలాడుతా అమ్మా అమ్మా అంటానే ఉన్నాడు, తనకలాడుతున్నాడు. చేతికి పెట్టిన సెలైన్ తీసేసి గుమ్మన ఏరే పేషెంట్లకు తీసుకుంటున్నాడు. నేను పోయినాక ఏమైనా తీసేసినావు అంటే వాడు చేయి గదిలిచ్చేసినాడు, తీసేసి నేను ఊదిపోతుందని అనేసి అన్నాడు. లేనైనా లేసేపటికి పెట్టినాయనా అంటే పెట్ల 4 మనుషులకు చూసి పంపించేదాకా బిడ్డకి దాన్ని పెట్ల, మళ్ళీ ఇంక గట్టి గరిచిన. లేనైనా ఏంద్రా బిడ్డ తనకలాడిపోతుంటా నువ్వు ఈ మార్గం అంటున్నావు, లేరా లేరా అన్న. లేచి మళ్ళీ నేను కసిరకు ముందుకు లేచి పెట్టినాడు. పెట్టి సగం ఎక్కింది. ఆ ఎరకు ముందుగా ఇంతసేపు నా బిడ్డ ఎదురమ్మని ఎప్పి మంట అని అనలా నాతో. సగం ఎక్కినాక మా ఎదురమ్మను మంటకున్నది మా నెప్పుగా ఉన్నది మా అన్నాడు. సరే మా కోడలలో అక్క మొగుడు ఉన్నాడు, నేనే పోయే ఓఆర్ఎక్స్ ప్యాకెట్ ఒకటి దేబోనైనా తాగిపిద్దాము అని అనేసి అని పంపించిన. దాన్ని తీసుకొచ్చి సెలాన్ లెక్కతానే ఉన్నాయి, కొద్దిగానే తాగినాడు బిడ్డ.
ఎక్కువగా తాగలా తాగే నాకు ఒద్దమంతో చేనాడు తాగే కొందకి ఇంకా ఎక్కువైపోయినది నేనే ఉద్రా తీసేరా దినే నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పని తీపిచ్చాను అప్పటికి రెండు మాటలు మాట్లాడండి డాక్టర్తో నేనే మీ నాయనకి ఫోన్ చేరా ఈ బిడ్డ నొప్పి అంటున్నాడు ఆవిడ ఏదైనా సూది వేయమంటాడేమో ఏనేనా అని అంటే అట్టేయకూడదు వేయకూడదు దాంట్లో నేసేస్తున్నాను నేను వేయకూడదు అని అన్నాడు ఫోన్ చేయరా నేను మాట్లాడతాను చెప్తే వేస్తుందో అని అనేసి అంటే చేసిచ్చినాడు అడిగితే ఏం కాదు అది సెలాన్లు లేకుతున్నా ఏ కాసేపు గమ్ముగా పడుకోమను అనేసి అని ఫోన్లో చెప్తూనే ఉన్నాడు ఆయన సరే సరేలే సార్ అని చెప్పాను నేను ఎవరు ఎక్స్పెక్ట్ తెప్పించినాను అంతే వాడి వల్ల కాల సరే ఇంటికి పొడుద్దా నేనంటే పొడుద్దామా అన్నాడు సరే మా పిల్లోడిని నా మా పాపల ఒక్క మగనే నేను అన్నం తీసుకుపోయి ఇంటికి అడదులే నేను వచ్చేస్తాను అటు ఓకే అని అనేసి అన్నా వాడు ఇల్లు అన్నీ కొందకి భారీ కడికామని అనుకుని అటు తీసుకెళ్ళినాడు ఆ కాన్పుకి పోయినాను కోడలు సరేలు అనేసి ఏం రాజు బిడ్డని ఇటు పంపించమంటే అటు పూడ్చున్నాడు ఆ బిడ్డ అట్టమా అంటే అత్తమ్మా నేను చూసుకుంటానులే అని అనింది ఆ బిడ్డ సరేలేనే మా భద్రం అనేసి నా నుంచి ఇంటికి వచ్చి వస్తాను ఫోన్ చేయను చేస్తే అప్పుడు మా వదిన మజ్జిగ తెచ్చిచ్చిందంట తాత ఉన్నాడు మజ్జిగ తాగుతున్నాడని మళ్ళీ కాసేపటికి మా వదిన ఒక రెండు నిమిషాలకే మా వదిన ఏమ్మా ఈ మారుగా ఉంటే బిడ్డకే ఏమనుకోనుమా మా అన్నాడా అనింది దేవుడికి అడుగుపోయిండాడమ్మా దేవుడిని ఎత్తుకు నిమజ్జనం చేయాలంటానే బిడ్డకి ఈ మారుగా ఉంటే మా అన్నకి ఏం దేవుడో నువ్వు బిడ్డకి అడుగు చూసుకోరా అక్కడి నుంచి మళ్ళా అక్కడి నుంచి మళ్ళా చెల్లపల్లికి పోయినాం చెల్లపల్లికి పోయిన తర్వాత రోయాకు పోయినాం సరే నేను ఏడ్చుకుంటా మళ్ళీ రెండోసారి పరిగెత్తినా అప్పటికి మా ఇంటి అని ఉండాడాడ బావా బిడ్డకి మారుకున్నది పడిపోయినాడంటే పలకలేదంటే ఏడ్చుకుంటానే ఆటో ఎత్తుకొని పోయినా నేను పోయే కొందుకు ఇంటికి వెళ్ళలేరు సరే చెల్లపల్లికి పోయినారు నా కొందుకు మళ్ళీ ఆటో తెప్పించుకొని చెల్లపల్లికి పోయినా ఆడికి పోయి రుద్రయ్య హాస్పిటల్లో బల్ల మీద పండేసి చెయ్యి మాత్రమే ఇటు పట్టుకున్నాడు అంతే ఇటు పట్టుకొని తీసుకు రుయాకు తీసుకెళ్ళండి అని రుయాకు తీసుకెళ్ళండి అనే కొందుకే ఆడ నుంచి హాస్పిటల్కి అడిగి పోయేదాకా బిడ్డని లేపుకుంటా అరస్తాన్ని నీళ్ళు దాపిస్తే ఏమి చేసినా బిడ్డ లేలే రుయా హాస్పిటల్కి తీసుకొని పోయి అందరినీ గట్టిగా అరిచేసినా నేను సార్ నా బిడ్డకి మరుగున్నది మేడం అని కాళ్ళు పట్టుకొని చూడండి మేడం అని అరిచేకొందుకు అందరూ వచ్చినారు అప్పటికే ఈసీజీ పెట్టి చూసే కొందుకు గీత సత్యంగా నీ బిడ్డ చచ్చిపోయినాడమ్మా అని ప్రాణం పోయిన కాసేపటికి నా బిడ్డ పులుకుగా దొరుకుపోయినాడు సార్ తెల్లకున్న బిడ్డ పులుక్గా నీ సహకారంగా వచ్చినాడు సార్ నా బిడ్డ ఇక్కడ గడ్డ కిందకు మొక్కున్నా సార్ నా బిడ్డకి ఏ పుట్టు మచ్చ లేదు నా బిడ్డకి ఏమన్నా ఏమన్నా అనుమానిస్తారు మీరు అంటే ఫుడ్ లో ఏమన్నా పాయిజనం జరిగింటుంది నా బిడ్డకి మొత్తం జరిగింది సార్ నా బిడ్డకి నయం జరిగింది నాది నయం కావాలి సార్ నాకు దయచేసి ఇంతనే పెడతాను నా బిడ్డ నయం చేయండి సార్ మీరు అనుమానం ఎవరిపై అనుమానం సార్ నాకు ఒక్కరి మీద అనుమానం లేదు నాకు ఫాస్ట్ ఫుడ్ నా బిడ్డ లేదు డాక్టర్ లేదా వాళ్ళ ఈసారి ఇచ్చి నా బిడ్డ నా కన్ను బిడ్డ నాకు దూరం అయినాడు నా బిడ్డ దేనికి చచ్చిపోయినాడు అని తీసి తెలిస్తే చాలు నా బిడ్డను కావాలని చేస్తున్నారు కాబట్టి ఈ రెండు దిక్కుల్లో నా బిడ్డ పోయిందానికి నష్టపరిహారం అన్నా లేదా నా ఫ్రెండ్ నా బిడ్డ ఫ్రెండ్స్ ద్వారా పోయింటే వాళ్ళకి శిక్ష పడేట్టుగానా చేయండి సార్ దయచేసి నన్నే చేసిపోయినాడు ఓడల్ వచ్చిన కూడా సార్ చిన్న బిడ్డ సార్ ఏడు సార్ బిడ్డని నేను ఏమి చేయాలి సార్ నేను ముగ్గురు లేని బిడ్డని ఇంట్లో నేనేం చేయాలి పసిబిడ్డ ఆ బిడ్డ నా పసిబిడ్డ అట్టు చేసుకోవాలి సార్ నా బిడ్డ పైన దిగుల్లో నేను పడుంటే ఆ బిడ్డకు పాలు ఈ బిడ్డకు సౌకర్యం ఎవరు చూస్తారు ఏమన్నా మాట్లాడాడమ్మా అక్కడ ఇంటికి వచ్చిన మాట్లాడాడు సార్ ఏమైంది ఏమైంది బా అంటే నా వల్ల కాలేదు గుండెలు ఎక్కువ నొప్పిగా ఉంది తల ఎక్కువ నొప్పిగా ఉంది అని చెప్పాడు అంతే సో అది మొత్తం మీద నరేంద్ర ఇటు ఫస్ట్ ఇంట్లో అన్నము ఆలస్యం అవుతుందని చెప్పి ఒక
ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి అక్కడ బయట ఫుడ్ సేవించడం జరిగింది. వెను వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు బాగానే ఉన్న పరిస్థితి, అనంతరం అస్వస్థత గురయ్యాడు, వాంతులు జరిగాయి, పూర్తిగా బాడీ అంతా కూడా అదురుతున్నట్లు, తలనొప్పి ఉన్నట్లు పూర్తి స్థాయిలో తన తల్లికి చెప్పడంతో తండ్రి సహాయంతో దగ్గరలో ఉండేటువంటి ఒక క్లినిక్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ లేకుండా డాక్టర్కి సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ వైద్యం అందించడం, ఆ వైద్యంలో కూడా తమకు అనుమానాలు ఉన్నాయి లేదా ఇక్కడ సేవించినటువంటి ఫాస్ట్ ఫుడ్లో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు, అంటే ఫాస్ట్ ఫుడ్ సిబ్బంది కావచ్చు లేదా తన స్నేహితులు ఇంకేదైనా కలిపారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ రెండింటి అనుమానాల మధ్య తిరుపతి రొయ్యాకి తీసుకెళ్ళాం కనుక అక్కడ ఫారెన్సిక్ పోస్ట్మార్టం నిర్వహించారు కాబట్టి ఆ రిపోర్ట్ల ఆధారంగా ఖచ్చితంగా రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇటు ఎగ్ ఫ్రైడ్ రైస్లో కావచ్చు అదేదైనా కలుషితమైనటువంటి ఆహారం కలిగి తమ కుమారుడు మృత్యువాత పడి ఉంటే వాళ్ళపైన ఇటు చర్యలు తీసుకోవడమే కాకుండా నష్టపరిహారం కోరుతూ, మరోవైపు డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఉండేటువంటి సిబ్బంది వైద్యం చేయడం కారణంగా ఏదైనా ఇంజెక్షన్ కావచ్చు సెలైన్ కావచ్చు వికటించి ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తమ కుమారుడు మరణానికి తగినటువంటి కారణాలను ఖచ్చితంగా తమకు తెలియజేయడమే కాకుండా ఒక పసికందు అదేవిధంగా ఒక వివాహిత అన్యాయం అయిపోవడానికి కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు భార్య ఇక్కడ చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. విడజన్ల శైలైత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ కాలూరు హరిజనవాడ నుంచి. ఎస్, అనుమానాస్పద రీతిలో మృతి చెందినటువంటి నరేంద్ర ఇక్కడే మొదటగా ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి హోటల్లో, హోటల్ వకుల అనేది అయితే ఉందో ఇదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాడని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కేవలం 100 నుంచి 150 మీటర్ల వ్యవధిలోనే నరేంద్రకు సంబంధించినటువంటి ఇల్లు, తమ కాలనీ కూడా ఉండేటువంటి పరిస్థితి. అయితే అమ్మ ఆలస్యంగా భోజనము చేయడంతో ఒకసారిగా ఆకలితో ఉన్నటువంటి నరేంద్ర ఇక్కడికి వచ్చి ఈ హోటల్లోనే ఫ్రైడ్ రైస్ తిన్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద రీతిలో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు హోటల్ యాజమానులు కూడా హోటల్ని ప్రస్తుతం క్లోజ్ చేసినటువంటి ఘటన, అంటే ఓపెన్లో ఉంది, కేవలం ఒకే ఒక సిబ్బంది ఇక్కడ కూర్చోనటువంటి పరిస్థితి. అక్కడ కూడా హోటల్లో ఫుడ్ ఐటమ్స్ ఏది కూడా అవైలబుల్ లేకుండా తాత్కాలికంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే మొదటగా ఇక్కడికి వచ్చి ఫుడ్ తిన్న దాదాపు 2 గంటల సమయం పాటు ఇంటికి వెళ్ళాడు, వెంటనే కూడా తలనొప్పితో రోధిస్తూ నిద్రించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపు కోలుకున్న తర్వాత తిరిగి బయట వీధుల్లో 1 గంట సేపు కూర్చున్న తర్వాత వెనువెంటనే తిరిగి ఇంటికి వెళ్ళినటువంటి నరేంద్ర ఒకసారిగా కూడా వాంతులు అదేవిధంగా విరోచనాలతో పాటు ఒళ్ళంతా శరీరం అంతా కూడా అదురులు వ్యాపించాయి. తన తల్లితో చెప్పుకున్న వెంటనే దగ్గరలో ఉండేటువంటి క్లినిక్కి తీసుకెళ్ళినట్లుగా కూడా అక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పోస్ట్మార్టం నిర్వహించినటువంటి వైద్యులు అయితే మాత్రం ఆ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగానే నరేంద్ర ఇక్కడ ఉండేటువంటి హోటల్లో ఇదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్నటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ కారణంగా మృతి చెంది ఉంటే మాత్రం ఈ హోటల్ యాజమాన్యం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫారెన్సిక్ రిపోర్టుకు సంబంధించి ఇంకా 15 రోజులు సమయం పడుతుందని వైద్యులు చెప్పినటువంటి నేపథ్యంలోనే తమ కుమారుడు మృతికి సంబంధించినటువంటి కారణాలు కనుగొనేంత వరకు కూడా తమకు నిజంగా నిద్ర పట్టడం లేదు, ఖచ్చితంగా అధికారులందరూ కూడా తమ వైపు ఉండి న్యాయం చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం బోర్ను వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓనర్ తెలుగునా? హిందీ. అది ఫ్రైడ్ రైస్ కాయకే మర్ గయా ఉన్కా ఆప్కా ఫ్రైడ్ రైస్ బన్ గయా నై మేరా బస్ మే ఆయా నీ నా ఆప్కా బాయ్ బోల్తా బుధవార్ కా ఆయా నీ ఆయా మేరే కో మాలూమ్ నీ బుధవార్ కా మే కభీ బనాయా నీ ఆ లగ ఆయా కి నీ ఆయా నీ మేరా బస్ మే ఐసా ఆల్రెడీ సబ్ హై దేఖియే ఇదర్ సీసీటీవీ హై సీసీటీవీ హై లేకిన్ వర్క్ నీ హై వర్కింగ్ నీ హై లైట్ హై లేకిన్ రీచార్జ్ నీ హై ఇసిలే వర్క్ నీ ఆదా సో మొత్తం మీద బుధవారం వచ్చాడు, అయితే తాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానా లేదా అనేటువంటి పరిస్థితి తాను తెలియడం లేదు, అతను వచ్చాడా లేదా అని కూడా నాకు గుర్తులేదు అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి హోటల్ సిబ్బంది చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది హోటల్లో, దాదాపు 5 కెమెరాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాటికి పని చేయడం లేదు అని చెప్పి కూడా ఇక్కడ ఉండేటువంటి హోటల్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. మనకు అక్కడ చూసుకున్నట్లయితే సీసీటీవీ సంబంధించినటువంటి బాక్స్ ఏదైతే ఉందో అక్కడ ఎంటీగా ఉంది, అంటే నిజంగానే పని చేసి పోలీసులు ఏమన్నా దాన్ని ఆధారాలుగా తీసుకెళ్లారా లేక ఇక్కడ ఉండేటువంటి సిబ్బందికి దానిపైన అవగాహన లేదా తెలియదు, కానీ ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యం అంటే యజమాని లేడు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సిబ్బందితో మనం మాట్లాడడం అతనికి తెలుగు కూడా రాదు, కేవలం హిందీ వచ్చినటువంటి ఆ సిబ్బందిని నేను ప్రశ్నిస్తే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, నరేంద్ర అనేటువంటి వ్యక్తి వచ్చాడా లేదా ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాడా లేదా అనేది మాత్రం తనకు తెలీదు. పోలీసులు అయితే మాత్రం ఇక్కడ విచారణ నిమిత్తం వచ్చారు, తనతో పాటు యజమానిని కూడా విచారించడం జరిగింది. నిజమైనటువంటి అంటే వాళ్ళు విచారించినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా తమ యజమాని ఇటు సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అంటే పోలీసులు వచ్చినటువంటి బుధవారం ఘటన జరిగింది, గురువారంకి ఇది కేసుగా మారినటువంటి పరిస్థితి. అవాటి నుంచి కూడా పూర్తి స్థాయిలో హోటల్ని ప్రస్తుతం తాత్కాలికంగా క్లోజ్ చేసి ఉంచినట్లు కూడా హోటల్లో సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మొత్తం మీద నరేంద్ర
ఉద్యోగాలకు సంబంధించి ఇటు ఇంకా ఏదైతే క్లినిక్ చెప్తున్నారో ఆ క్లినిక్ దగ్గరికి కూడా వెళ్దాం. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని చూద్దాం. మొత్తం మీద అనుమానాస్పద రీతిలో మృతి చెందినటువంటి నరేంద్ర యొక్క మృతికి కారణాలను అయితే మాత్రం కుటుంబ సభ్యులు చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్, నరేంద్ర అనుమానాస్పద మృతిలో మరో కోణం ఆసుపత్రికి తీసుకొని అంటే క్లినిక్కి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించినటువంటి వైద్యం అంటే ఇక్కడ డాక్టర్ హబీబ్ క్లినిక్ అని ఏదైతే ఉందో ఇది కూడా కేవలం నరేంద్ర ఇంటి నుంచి ఎడం వైపు తిరుపతి రోడ్లో కేవలం ఒక 400 నుంచి 500 మీటర్ల దూరంలోనే ఉంది. వెను వెంటనే అక్కడ వాంతులు విరోచనాలు శరీరం అదురులతో బాధపడుతున్నటువంటి నరేంద్రని తల్లికి ఒక్కసారిగా తన మొరా చెప్పడంతో కూడా తల్లి తల్లడిల్లిపోయింది. వెను వెంటనే తన భర్తను రమ్మని చెప్పడం, అక్కడి నుంచి 2-వీలర్ సహాయంతో కూడా తనని మధ్యలో ఎక్కించుకొని తల్లితో సహా నరేంద్రని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే అప్పటికే ఈ క్లినిక్ హబీబ్ క్లినిక్ అనేది ఏదైతే ఉందో ఈ క్లినిక్కి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ఆర్ఎంపీ డాక్టర్ తెలుదు, పిహెచ్పి డాక్టర్ తెలుదు, తన క్వాలిఫికేషన్ కూడా ఏంటని కూడా ఇటు కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అయితే వెంటనే ఇక్కడ ఊరికి సంబంధించినటువంటి వారు ఎవరైనా కూడా ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఇదే క్లినిక్కి వస్తారు కాబట్టి తాము కూడా తమ బిడ్డ యొక్క పరిస్థితిని చూసి వెంటనే ఈ క్లినిక్కి తీసుకురావడం జరిగింది. ఈ క్లినిక్లో ఇక్కడ డాక్టర్ అంటే అక్కడ సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు, అతని క్వాలిఫికేషన్ ఏదైనా కావచ్చు, ఆయన అందుబాటులో లేకుండా పోవడం తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మరి ఇంకేదైనా సిబ్బంది ఉంటే వాళ్ళు చికిత్స అందించడం జరిగింది. ఇటు ఆ సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి క్లినిక్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఫోన్ ద్వారా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ వైద్యం అందించడం జరిగింది. ఆ వైద్యంలో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందా తాను వేయాల్సినటువంటి సెలైన్ బాటిల్ కావచ్చు అంటే డ్రిప్స్ కూడా ఎక్కించినట్లుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ డ్రిప్స్లో ఎలాంటిదంటే ఏమాత్రం అవగాహన లేనటువంటి డ్రిప్స్ ఇంజెక్షన్ ఏదైనా ఇవ్వడం వల్ల కూడా ఇటు నరేంద్ర మృతి చెందారు అనేటువంటి ఒక అనుమానాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ కావచ్చు, ఇక్కడ అందినటువంటి వైద్యం కావచ్చు, ఏది నరేంద్ర చావుకి కారణం అనేది ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్లో తెలియాల్సి అయితే మాత్రం ఉంది. చంద్రగిరి నియోజకవర్గం కాలూరు హరిజనవాడలో 27 సంవత్సరాల నరేంద్ర అనేటువంటి వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అయితే